సాయి భారతి కథామంజూషానికి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ మిథునం 3వ భాగం. బుచ్చిలక్ష్మి గారు వనవిహారం చేసి తెచ్చిన దోర జామకాయని 3 వంతులు అప్పదాసుగారు తిని 1 వంతు నవిలి గుజ్జు బుచ్చిలక్ష్మి గారి నోటికి అందిస్తూ ఉంటే ఆవిడ చాలా ఆనందంగా జామి గుజ్జుని చప్పరిస్తూ ఉంటే, సత్సంగత్వే నిస్సంగత్వం, మంచి తోడు మంచి నీడ అని అప్పదాసుగారు అనుకుంటారు. 4 క్షణాలు సేదదీరి మెల్లిగా లేచి చెట్లలోకి నడిచాడు. ఆవిడ అనుసరించింది. అన్నిటికీ తడుపు తగిలిందో లేదో చూస్తూ, ఆకుల్ని పూతల్ని గమనిస్తూ, వాలిన మొక్కల్ని సరిచేస్తూ అంతా కలయ తిరిగాడు. పెద్ద చెట్లని పిల్లల పేర్లతో ముద్దు ముద్దుగా పిలుచుకునేవాళ్ళు. నిమ్మ చెట్టుకి పిందె పెడితే మనకిష్టప్పా, ఆకు ఆకునా పిందె తొడిగాడే, పెద్దరికం వచ్చేసింది అని మురిసిపోయేవారు. కొబ్బరి గెలలు దిగితే మాధవుడు మనల్ని కనిపెట్టే ఉన్నాడు, మన బరువు బాధ్యతలు వాడు భుజాన వేసుకున్నాడు చూడు. మామిడి పూత వస్తే గోవిందుడు ఈ పెద్ద ఘటాన్ని మరిచిపోలేదే, మనల్ని పైకాపు కాస్తానంటున్నాడే అనుకుంటూ పొద్దు పొద్దున తలుచుకొని ఆనందపడేవాళ్ళు. ఆ పూటకి కావలసిన కూరల గురించి తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు మామయ్య. 4 అరటికాయలు ఆవపెట్టి వండే షరతు మీద మంజూరు చేశాడు. 10 తోటకూర కాడలు పప్పులో వేసుకో, ఇవిగో 10 కొత్తిమీర రెమ్మలు. దేనికో తెలుసా? వంకాయ పచ్చడికి. నిన్న కోశాను చూడు, 3 వంకాయలు ఉన్నాయి కదా. పచ్చడికి తాజా కంటే వాడిన వంకాయలు శ్రేష్టం. ఈ కొత్తిమీర అందులో వినియోగించు. కరివేపాకు అప్పటికప్పుడే దూసివేయి, చెట్టు నుంచి చారులో పడాలి, అది గుర్తుంచుకో. మామయ్య గంభీరంగా చెప్తుంటే అత్తయ్య వెనక నుంచి వెటకారంగా చేతులు తిప్పుతూ బుర్ర ఊపుతూ సరే అంటోంది. ఇదిగో ఉంది కదా అని కొత్తిమీర ఊరికే దూడమేతలా వేసేయకు. వంకాయ బజ్జీ పచ్చడిలో తత్వాలు పాడేటప్పుడు తంబుర శృతిలా కొత్తిమీర ఉండాలి, కానీ హద్దుమీరి అసలు విషయాన్ని మింగేయకూడదు. వెటకారం వద్దు, కావలిస్తే 4కి వేద ప్రమాణం ఉంది. ఇద్దరూ నిమ్మ చెట్టు నీడకి వచ్చారు. నిమ్మ పండు కోయిపోతే అందలేదు. మామయ్య భుజం మీద కాసి తువ్వాల్ని నడుముకి బిగించి బుచ్చి అందుకో అంటూ అమాంతంగా ఉప్పు గోనెలా మూపనెత్తుకున్నాడు. అత్తయ్య పండు కోయగానే గోనెను వదిలేసినట్టు వదిలేసి నిటారుగా నిలబడ్డాడు మామయ్య. ధబేల్ మన చప్పుడు గల్లున అందలమోత, చచ్చన్రా దేవుడా అన్న కేక ఒక్క మాటగా వినిపించాయి. నేలజారిన కాశీతుండుని దులిపి భుజాన వేసుకుంటూ, చచ్చిన బర్రెదుడంత బరువున్నావే బుచ్చి, రాజకుమారిలాగా 7 మలలు ఎత్తుంటావనుకొని శక్తికి మించిన పని పెట్టుకున్నా అన్నాడు. ఆవిడ సతికిలపడి ఆపసోపాలు పడుతూనే, పోగా పోగా పైగుడ్డ బరువని వయసుడిగిపోయాక అంతే మరి, పైగా ఆడలేక మద్దెల మీద పడ్డట్టు మూలుగుతూ లేవబోతుంటే మామయ్య సాయి పడబోతే విదిల్చి కావాలనే పడేశావు, కిష్టప్పే సాక్ష్యం, ఇంతకింత అనుభవిస్తావు అంటూ మెల్లిగా లేచి బురద కొట్టుకున్న చీరను చూసుకొని తిట్టుకుంటూ బావి వైపు కదిలింది. అంతలోనే ఉన్నట్టుండి బావి గిలక చప్పుడయ్యేసరికి మామయ్య బావి వైపు చూశాడు. నేనే అత్తయ్యకి సాయం చేద్దామని అంటూ నీళ్లు నమిలాను. మామయ్య అగ్గిరాముడైపోయాడు. ఒరే అరిష్టపు విధ, తోకచుక్కల నా కుంపు చుట్టూ తిరుగుతావేరా, నువ్వెప్పుడు దాపురించావురా అన్నాడు బాధావేశంగా. వంకాయ బజ్జీ పచ్చడి దగ్గర అన్నాను వినయంగా. అవునొరే, అప్పదాసు దొడ్లో గోప్యంగా ఉల్లిమడి వేసి పెంచుతున్నాడని ఊరంతా గుసగుసలాడుతున్నారంట, నీ ప్రయోజకత్వమేనా ఇదంతా? నా నేల నా ఇష్టం. ఒరే ఉల్లిమిడి కాదు, గంజాయి, గంజాయి తోట పెంచుతా. నన్నేం వేలేస్తారా, తలదీసి మోలేస్తారా? అరుగుల మీద కూర్చుని అపభ్రంశపు కూతలు కూయటం కాదు, రమ్మను. నా బిక్కమొహం చూసి అత్తయ్య అడ్డుకొని, అబ్బే ఎంత గారం చేసినా అసలు ఉల్లిపాయ మన నేలను ఊరదురా చూశాంగా అంది. ఓసి పిచ్చిపీనుగా, నువ్వు నోరుముయ్యవే బావురు కప్పలాగా అని డస్సిపోయి వాడిన తోటకూర కాడలా తలవాల్చాడు మామయ్య. బుచ్చిలక్ష్మి వంట పొయ్యి వెలిగించింది. బయట ఎండ చురుకెక్కింది. అప్పరాసుగారు దినచర్య ప్రకారం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర పఠిస్తూ ఎండపడలో నులక మంచం వాల్చి దానిమీద వంగ దోశ ఒరుగులు మామిడి టెంకలు
బూడిద రాసిన గుమ్మడి గింజలు, వడియాలు, అప్పడాలు, చల్లమిరపకాయలు, తెలగపిండి, వేపపూత, చిట్టింత పొట్టు, రేగి వడియాలు విడివిడిగా చేటల్లో, చదరాలలో, జల్లెలలో ఎండబెట్టి చిన్న కర్రపుల్ల పట్టుకుని అక్కడే కాపలా కూర్చున్నాడు. మంచం పక్కనే చాప మీద కుంకుళ్ళు ఎండబోశాడు. ఆయన కళ్ళల్లో చిన్నపిల్లలు బాణాసంచి ఎండబెట్టుకున్నంత ఉత్సాహం కనిపిస్తోంది. ఎండని బట్టి మంచం దిశ మారుస్తూ అప్పుడప్పుడు సరుకుని కలియ తిప్పుతూ రుచులు ఊహించుకుంటూ తన్మయుడైపోతున్నాడు. సర్వలోక పితామహం వడియం విరిచి నోట్లో వేసుకొని నవ్వులుతూ, ఆహా, తేజసాం పుంజం వాయురాకాశ బుచ్చి బుచ్చి మేవచ్చా బుచ్చి పిలుపు విని ఆ వచ్చే వచ్చే అంటూ ఆదరా బాదరాగా వంటింట్లోంచి వచ్చింది. విశ్వేశం చూడటానికి గవ్వలు, నోట్లో వేసుకుంటే గుల్లలు. ఏమిటి వడియాలు బుచ్చి, నువ్వు లక్ష చెప్పు, నీ చీర మీద పెట్టిన వడియాలకి రుచి కోరు రుచి ఉంటుంది. ఎందుకుండదు, అది మన కేశవుడు పెట్టిన చీరండి. ఆవిడ మొహం చేటంత చేసుకుని ఓ క్షణం పరధ్యాసగా నిలబడి ఉలికిపాటుతో తేరుకొని లోపలికి కదిలింది కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ. తం సూర్యం ప్రణమామ్యహం. అమ్మీ, అసలు ముక్క విన్నావు కాదు. పొలికేకకి చెంగున బయటకు వచ్చి మళ్ళీ ఏమొచ్చింది, అవతల పులుసు పొయ్యి మీద ఉంది అంది చిరాగ్గా. అందులో మామిడి టెంకలు వేశావా? లేదు, మర్చిపోయా. అందుకే మరి అపశకునంగా అయిందా, అక్కడి నుంచి నా ఎడమ కన్ను టక్కు టక్కు అని అదురుతోంది. అప్పుడే నాకు అనుమానం వచ్చింది ఏదో గొప్ప విపత్తు రాబోతుందని. ఇవిగో తీసుకెళ్ళి 2000 చింతపండు తగ్గించుకో, ఈ పులుపు కలుపుకో. టెంకలు అందుకుని వెళ్ళబోతుంటే, ఆగు, ఆత్రం లేదు, మరగని, బాగా మరగని. దప్పడం దాంపత్యం మరిగిన కొద్దీ రుచి. బుచ్చి జ్ఞాపకం పెట్టుకో. ఇదిగో వింటున్నావా, తిరగమాతలో ఇంగువ ముట్టించకు, ఉదారంగా వేయి. హీనపక్షం రుద్రాక్ష పరిమాణంలో పడాలి. మామయ్య మాటకి ఎదురొచ్చి, ఆగు ఆగు, దప్పడం తెర్లుకుంటే క్షీరసాగర మథనంలా కోలాహలంగా ఉండవలే, పోపు పడితే తొలకరిలా ఉరిమి రాచిప్పలో ఉప్పెన రావలే, నాశార్థం రావలే అని రయ్యిన వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ చివరి ముక్క నాది కాదే అనుకున్నాడు మామయ్య.